చిత్తూర్ జిల్లా నాగలాపురం మండలం రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. ప్రభుత్వ రాయితీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పంట పొలాల్లో రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, దెబ్బతిన్న పంటల విషయమై ప్రభుత్వం మరియు అధికారులతో మాట్లాడి తక్షణమే నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, జడ్పీటీసీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. మీరే చూస్తున్నారు మన ఎన్నికల ముందు ఏ నవరాత్రాలు అయితే చెప్పామో అవన్నీ కూడా తోచ తప్పకుండా చేయడం జరిగింది. అధికారులు కూడా తుఫాను వస్తే అటెన్షన్ పెట్టి ప్రతి ఎంఆర్ఓ ఎంపీడో అందరూ బరిని కూడా జరిపిన 30,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తాం. 30,000 రూపాయలు అదే మేక గొర్రె 6,000 3,000 అట. అంటే అగ్రి వెటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్లో ఏదైతే చూసేస్తారో దానికి తగ్గట్టు వాళ్ళు రాసిపోయిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ తుఫాన్లు సరిపోయిన అన్నిటికి కూడా మన ప్రాంతంలో రాసి పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ చెనక్కాయలు విత్తనమే కాదు మిగతాన్నికి కూడా ఈ కొంచెం మనకి తుఫాన్ వల్ల నష్టపోయాం. కడప, కర్నూలు, కడప, అనంతపురం, మన నెల్లూరు, చిత్తూరు చాలా దెబ్బ తినేసింది. మనం కూడా రైతు బిడ్డలమే, చాలా రోడ్ బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు మన కాన్షియన్స్లోనే చాలా రోడ్ బ్రిడ్జ్ అయిపోయింది. ఆరెంజ్ రోడ్లు కానీ, పంచర్ రోడ్లు కానీ, ఇతర లింక్ రోడ్స్ కానీ చాలా రోడ్లు డ్యామేజ్ అయింది. అదే తిరుపతిలో కానీ కృష్ణ రోడ్డు బ్రిడ్జ్ మన సీఎం చూశారు, పెద్ద బ్రిడ్జ్ అయింది, మొత్తం తెగిపోయింది. ఆ విధంగా రాజంపేట కూడా ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలంటే కోటాలతో కావాలి. ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైతే నవరాత్రులు చెప్పారు ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన హఠాత్తు వచ్చిన పరిణామం లాస్ట్ ఇయర్ తుఫాను వచ్చింది, దాంతోపాటు కరోనా వచ్చింది. కోట్లాది రూపాయలు కరోనా పెట్టేశాం, మందులు కొనగడం కానీ, హాస్పిటల్ మెటీరియల్ సప్లై చేయడం కానీ, మంచాలు